మార్గ భ్రష్టత్వం వైపునకు వెళ్ళకుండా ఉండాలంటే మనం మార్గ భ్రష్టత్వం వైపునకు వెళ్ళకుండా ఉండాలంటే మన జీవితాల్లో ఏం కావాలి శిక్షణ కావాలి మన జీవితాలలో ఒక మంచి ఇస్లామిక్ ట్రైనింగ్ కావాలి ఈ రోజు మన పిల్లలు ఎలా పెంచుతున్నాం మన పిల్లలు సరళంగా 16 ఏళ్ల వయసు వస్తే చెప్తారు నాన్న మా అబ్బాయి అస్సలు నా మాట వినట్లేదండి నువ్వు 16 ఏళ్ల వరకు పెంచింది ఎలాగా 17వ ఏట 17వ ఏట రావాలి తండ్రి అంటాడు నా కొడుకు నా ముందు దైవదూతగా ప్రత్యక్షం అయిపోవాలి ఎలా ప్రత్యక్షం అవుతాడు నువ్వు 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తే అదే యొక్క ఎఫెక్ట్ వారి జీవితాల్లో తర్వాత పడుతుంది వారు మార్గ భ్రష్టత్వం వైపునకు వెళ్ళబోయి ఉన్నారా కాబట్టి ఈ రోజు నాకు బాధ అనిపిస్తుంది చాలా మంది సమాజంలో ముస్లిం సమాజంలో మాషాల్లా ఈ రోజు ప్రత్యేకించి ఈ రోజులలో తండ్రి నమాజి తండ్రికి మాషాల్లా బిడ్డ ఉంది తండ్రి 5 కోట్ల నమాజీ తండ్రి సమాజంలో జమాత్లో మంచి పేరు కలిగి ఉన్నవాడు కానీ సంతానము చూస్తే శైతాన్ల వలె తయారైన వారు ఉన్నారు ప్రియులారా సోదరులారా దీనికి కారణం తల్లి తండ్రి సుబ్హానల్లా ఈరోజు చెప్తాను గురువు ప్రియులారా మనిషి జ్ఞానాన్ని నేర్చుకునేది 3 చోట్ల ప్రియులారా మొదటి సాధనం అతని ఇల్లు ప్రియులారా మొదటి సాధనం అతని ఇల్లు రెండవ సాధనం అతడు ఎక్కడైతే విద్యను అభ్యసిస్తాడో ఆ ప్రాంతం మూడవ సాధనం అతను తిరుగుతున్న సమాజం ప్రియులారా అన్నిటికంటే మొదటి సాధనం అతడి ఇల్లు ప్రియులారా అతడి ఇల్లు అతడికి ఏ విధమైన సభ్యత సంస్కారాన్ని నేర్పిస్తే అలాంటి సభ్యత సంస్కారంతో ఆ అబ్బాయి ముందుకు వెళ్తాడు అనేక సార్లు మీ ముందు చెప్తున్న మాట ప్రియులారా ఎందుకు సంస్కార ఇస్లాం అనే విషయంలో మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం సుబహానల్లా ఎవరైతే తల్లి ఉన్నారు మీ అబ్బాయి 15 సంవత్సరాలు గాలిలో విడిచిపెట్టి 15వ ఏట నాకు అగౌరవం తీసుకొస్తాడు వీడు శైతాన్గా మారిపోయాడు ఫలిష్టాగా మారిపోవాలంటే జరగదు మీరు చిన్నప్పటి నుండే మీ పిల్లలపై నిఘా ఉంచండి ప్రియులారా అరకులలో ఆచారం ఉందండి అరకులలో ఆచారం ఉంది పిల్లల్ని వారు 3 రకాలుగా పిలుస్తారు 3 రకాలుగా మొదటి ఏడేళ్ల వరకు అరపు ఆచారం పిల్లల్ని ప్రేమిస్తారట సుబహానల్లా మొదటి 7 ఏళ్ల వరకు పిల్లలను ప్రేమిస్తారు వారితో చాలా చక్కగా వ్యవహరిస్తారు సుబహానల్లా 7 ఏళ్ల వరకు తర్వాత 7 నుండి 14 ఏళ్ల వరకు వారు ఏం చేస్తారంటే పిల్లలకు అబద్ధ సభ్యత సంస్కారాన్ని నేర్పిస్తారు 7 ఏళ్ల నుండి 14 ఏళ్ల వరకు 14 ఏళ్ల నుండి 21 సంవత్సరం వరకు తండ్రి పిల్లవాడిని పట్టుకొని సమాజంలో తిరుగుతారట అంటే ఏ విధంగా వ్యాపారం చేయాలి ఏ విధంగా పలువురితో మాట్లాడాలి ఏ విధంగా సమాజంలో ఉండాలి ఆ తర్వాత వాడి జీవితాన్ని విడిచిపెట్టేస్తారు 7 ఏళ్ల వరకు ప్రేమించటం 14 ఏళ్ల వరకు సభ్యత సంస్కారాలు నేర్పటం 21వ ఏట వరకు తోడు నుంచి సమాజాన్ని చూడటం ఆ తర్వాత ఇన్షాల్లా వాడి జీవితం సుబహానల్లా చక్కగా సాగిపోతుంది ప్రియులారా